హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎయిడ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. సో పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు వాయిదా, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో షెడ్యూల్లో మార్పులు, 9 నుంచి ప్రారంభించే అవకాశం. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు వాయిదా పడుతున్నాయి. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 2వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా వీటిని 9వ తేదీకి మార్చనున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షల కారణంగా ఇంటర్ పరీక్ష షెడ్యూల్ని ఇప్పటికే మార్పులు చేయడం అయితే జరిగింది. సో అందులో భాగంగా ఇక్కడ 10వ క్లాస్ సంబంధించి ఇక్కడ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి 2 నుంచి 12 వరకు జరుగుతాయి. 10వ తరగతి పరీక్షలు అనేవి 2 నుంచి 13 వరకు ఉన్నాయి. ఒకేసారి ఇంటర్ 10 పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నపత్రాలకు పోలీస్ బందోబస్తు, ఆరోగ్య సిబ్బంది, పరీక్షా కేంద్రాలు ఇతరత్ర సమస్యలు తలెత్తాయి. కాబట్టి 10 పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త షెడ్యూల్ను ప్రభుత్వ అనుమతి కోసం ఇక్కడ పరీక్షల విభాగం పంపించింది. సోమవారం కొత్త షెడ్యూల్ విడుదల చేయనున్నారు. మొదటిసారిగా 10వ తరగతి పరీక్షలకు 7 పరీక్షా పేపర్లు అయితే పెడుతున్నారన్నమాట. పరీక్షకు మధ్య 1-2 రోజులు విరామం అయితే ఇవ్వనున్నారు. సో చూశారు కదా, ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో పరీక్షలు అనేవి అంటే ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ అయితే అయిపోయినాయి 10వ క్లాస్ వరకు. దీనికి సంబంధించి షెడ్యూల్ రాగానే మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.